ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం ఈ ప్రభుత్వం చర్చకి ఒప్పుకునే వరకు శాసన మండలిలో చర్చ జరిగే వరకు దాని తర్వాత ముఖ్యమంత్రి రాజీనామా చేయాలా ప్రతి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేసిన తర్వాతనే మా ఉద్యమం ఆగుతుంది అప్పటి వరకు మేము పోరాడతాం మీరు రాజీనామా చేయాలని ఇప్పుడు పుష్కరాలు అనేది యాక్సిడెంట్ అట్లంటే పోలవరం దగ్గర 53 54 మంది బోట్ లో చనిపోయారండి అవంతి శ్రీనివాస్ గారు స్వయంగా ఆ ఫైల్ మీద సంతకం పెట్టారు అది యాక్సిడెంట్ ఆనాడు మేము ఏనాడు అడగలేదు రాజీనామా చేయమని యాక్సిడెంట్ అయింది బాధాకరం ఆ కుటుంబాలకు ఎక్స్క్రేషియా ఇవ్వమని మేము చెప్పినాం ఈ రోజు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చేతగాని తనం వల్ల కల్తీ సారా పెద్ద ఎత్తున సరఫరా జరుగుతుంది కనుకనే చాలా మంది ఈరోజు చనిపోతున్నారు అందుకే బాధ్యత ఎవరు వహించాలండి ప్రభుత్వం వహించాలి రాజీనామా ఎవరు చేయాలో ప్రభుత్వం చేయాలి ముఖ్యమంత్రి చేయాలి ముఖ్యమంత్రి రాజీనామా ఎందుకు చేయమంటున్నా అంటే సహజ మరణాలని హౌస్ ని తప్పుదారి పట్టి ప్రజల్ని తప్పుదారి పట్టాడు ఇంకా ఆయన రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం.